అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో ఒక కాకి అరిచి విసిగిస్తోంది. చివరకు ఏదోలా దాన్ని పట్టుకున్న చికెన్ షాప్ యజమాని తాడుతో కట్టేశాడు. కట్టేయడంతో కాకి మరింతగా అరవటం మొదలుపెట్టింది. అంతే వందల కాకులు వచ్చి వాలిపోయాయి, అరవటం మొదలుపెట్టాయి. కాకులు ఎవరిని ఏం చేయలేదు, కాలు కింద పెట్టలేదు. కట్టేసిన కాకిని వదిలిపెట్టే వరకు ఆ ప్రాంతంలో ఎగురుతూ గోలగోల చేశాయి. వాటి గోల స్థానిక ప్రజలు వాటి గోలను భరించలేకపోయారు. చివరకు కాకులు అనుకున్నది సాధించాయి. ఆ గోలతో చేసేదేమీ లేక కట్టేసిన కాకిని చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు. అంతే ఆ కాకితో కలిసి మిగిలిన కాకులు ఎగిరిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో ఒక కాకి అరిచి విసిగిస్తోంది. చివరకు ఏదోలా దాన్ని పట్టుకున్న చికెన్ షాప్ యజమాని తాడుతో కట్టేశాడు. కట్టేయడంతో కాకి మరింతగా అరవటం మొదలుపెట్టింది. అంతే వందల కాకులు వచ్చి వాలిపోయాయి, అరవటం మొదలుపెట్టాయి. కాకులు ఎవరిని ఏం చేయలేదు, కాలు కింద పెట్టలేదు. కట్టేసిన కాకిని వదిలిపెట్టే వరకు ఆ ప్రాంతంలో ఎగురుతూ గోలగోల చేశాయి. వాటి గోల స్థానిక ప్రజలు వాటి గోలను భరించలేకపోయారు. చివరకు కాకులు అనుకున్నది సాధించాయి. ఆ గోలతో చేసేదేమీ లేక కట్టేసిన కాకిని చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు. అంతే ఆ కాకితో కలిసి మిగిలిన కాకులు ఎగిరిపోయాయి. ఓ చోట కాకిని కట్టేసినందుకే వందల కాకులు వచ్చి శాంతియుత మార్గంలో ధర్నా చేశాయి. తన తోటి కాకిని విడిపించుకునే వరకు అక్కడ నుంచి కదలకుండా ఉండిపోయాయి. మరో చోట తోటి మనిషిని నరుకుతుంటే వీడియో తీస్తున్న జనం ఏదోలా రక్షించాలనే ప్రయత్నం చేయలేదు. నోటితో వద్దు వద్దు అనే మాట తప్ప వేరే ప్రయత్నం జరిగినట్లు కనిపించలేదు. వేడుక చూస్తున్నట్లు అక్కడ నుంచి చూసుకుంటూ ముందుకు సాగిన వాళ్ళు కొందరైతే, ఏం జరుగుతుందో అని అక్కడే ఉండి ఎంజాయ్ చేసిన వాళ్ళు మరికొందరు. ఇంత విజ్ఞానం సంపాదించి మానవుడు కనీసం కాకిపాటి సాయం చేయలేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.